శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మా దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజున మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలియజేస్తున్నాం. ఈ 2019 ఏప్రిల్ నెలలో మిథున రాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రాముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ యొక్క మిథున రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అద్భుతమైన యోగాలు కూడా కనపడుతున్నాయి. ఎందువలన అంటే ఈ యొక్క మిథున రాశికి రాశి నుంచి 4వ స్థానం, ఈ 2 స్థానాల్లో కూడా బుధుని యొక్క స్థానం అవటం వల్ల ఈ యొక్క బుధుడు భాగ్యస్థానంగా చెప్పుకునేటువంటి కుంభరాశి యందు ఉన్న కారణం చేత అద్భుతంగా చదువుకునే విద్యార్థిని విద్యార్థులలో ఈ యొక్క బుధుడు ఒక్కడే కాకుండగా ఇక పంచమాధిపతి వ్యయాధిపతిగా చెప్పుకునేటువంటి శుక్రుడితో కూడా కలిసి ఉన్న కారణం చేత ఈ బుధ శుక్రుడు ఇద్దరు కూడా ఈ యొక్క శని యొక్క మిత్రక్షేత్రమైన కారణం చేత, అంటే బుధ శుక్రుడికి మిత్రుడు శని కాబట్టి ఈ యొక్క మిత్రక్షేత్రమందు భాగ్యరాశి యందు ఉన్న కారణం చేత ఈ కేంద్ర కోణాధిపతులు అంటే భాగ్యాధిపతితో కలిసి ఉన్న భాగ్యాధిపతికి ఇంట్లో ఉన్న కారణం చేత అద్భుతమైన యోగాలు ఈ బుధుడు శుక్రుడు శని యొక్క దృష్టి అంటే సప్తమ క్షేత్రమందు ధనుసు రాశి యందు తృతీయ దృష్టితో శని ఈ యొక్క బుధ శుక్రుడు చూస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైన యోగాలు కలుగుతూ ఉంటాయి. కానీ లగ్నాత్తు ఆరవ క్షేత్రంగా అలాగే లాభాధిపతి వ్యయముందు కుజుడు ఉన్న కారణం చేత అలాగే లగ్నమందు అంటే మిథున క్షేత్రమందు మిథున రాశి యందు ఉన్న రాహు యొక్క కారణం చేత అనేక రకాల సమస్యలు ఇబ్బందులు కూడా ఉన్నాయి. కానీ ధనుసు రాశి యందు సప్తమ కేంద్ర స్థానమందు గురుడు కూడా యోగిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటే త్రిగ్రహ కూటమి ఏర్పడినప్పటికీ మిథున రాశి వారికి ఈ యొక్క గురుడు శని కేతు ఈ 3 గ్రహాలు కలిసి ఉన్నప్పటికీ లగ్నాన్ని గురుడు చూస్తూ ఉన్న కారణం చేత కూడా అలాగే సప్తమ కేంద్రం ముందు గురుడు శుభగ్రహం ఉంది. అలాగే లగ్న చతుర్థ పంచమాధిపతులు భాగ్య కోణస్థానం ముందు శని యొక్క ఇంట్లో కుంభరాశి అందు శుభస్థానంలో ఉన్న కారణం చేత ఈ యొక్క రాశి వారికి ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకూలించే కాలమే ఎక్కువగా ఉంది సుమ అని కూడా ఈ యొక్క మిథున రాశి వారి జయపల్లి మాస ఫలితాలు మనం తెలియజేసుకోవచ్చు. మొత్తం మీద గ్రాముల యొక్క శుభాశుభ మిశ్రమ ఫలితాలు మనం చూస్తే కనుక ఉన్నత విద్య అంటే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉంటుంటారో చదువుకునే విద్యార్థులు వాళ్ళకి అద్భుతమైనటువంటి ఉన్నత విద్య వచ్చే అవకాశము, ఉన్న విద్యలో బాగా రాణించే అవకాశము, ఒకవేళ పరీక్షలు రాస్తే కనుక అత్యంత అద్భుతంగా ఫలితాలు వచ్చి వాళ్ళు చాలా హై ర్యాంకులో పాస్ అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఈ యొక్క మిథున రాశి వారి యొక్క గోచార మాస ఫలితాల్లో ఏప్రిల్ మాస ఫలితాల్లో కనుక 2019 చూసుకుంటూ ఉంటే కనుక. అట్లాగే పెద్దల యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు. అంటే ఇంతకాలం వరకు చాలా మొద్దుగా ఉండి చదువు చదవకుండా ఉండేటువంటి విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళు కూడా శభాష అనిపించుకునేట్టుగా వాళ్ళ యొక్క చదువు కూడా ముందుకు సాగి పరీక్షలో మంచి బాగా పాస్ అయ్యి పెద్దల యొక్క మన్ననలు కూడా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. కాకపోతే వీళ్ళు గుర్తుంచుకోదగ్గ విషయం ఏంటి అంటే బద్ధకాన్ని వదిలిపెట్టాలి. ఈ యొక్క జన్మస్థానం మిథున రాశి యందు ఉన్న రాహువు అట్లాగే శని యొక్క దృష్టి కూడా సోకుతున్న కారణం చేత బద్ధకము అశ్రద్ధ కూడా వస్తూ ఉంటాయి. ఆ యొక్క బద్ధకాన్ని అశ్రద్ధని కనుక వదిలిపెట్టినట్లయితే అద్భుతమైన యోగం వాళ్ళకి సిద్ధిస్తుంది సుమారు చెప్పడం కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంకొక విషయం ఏంటంటే లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజులు కూడా వ్యయముందు వృషభ రాశి యందు ఉన్న కారణం చేత కూడా రావలసిన లాభం కూడా వ్యయమైపోతుంది. ఈ యొక్క బద్ధకము చేత అశ్రద్ధ చేత కూడా వీటిని కనుక దృష్టిలో ఉంచుకుని బద్ధకాన్ని అశ్రద్ధని కనుక వదిలిపెట్టి మనోధైర్యంతో నిబ్బరంగా కనుక ముందుకెళ్లగలిగితే ఈ యొక్క మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఈ యొక్క ఏప్రిల్ మాస ఫలితాలు ఉండేటువంటి అవకాశము చాలా వరకు కనపడుతోంది. అట్లాగే బంధుమిత్ర సమాగమం అంటే ఎవరైతే మీ యొక్క మిథున రాశికి చెందిన వ్యక్తులు ఉంటూ ఉంటారో మీ ఇళ్లకి తెలిసిన బంధువులు రావటం గానీ మీరు వేరే ప్రాంతాలకు వెళ్లి బంధుమిత్రులతో కలిసి చక్కని సంభాషణ జరిగినటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఆరోగ్యం కూడా అభివృద్ధి చెందే అవకాశం కనబడుతోంది. చాలా కాలంగా మిథున రాశికి చెందిన వారు అనారోగ్యంతో కనుక బాధపడుతూ ఉంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల కారణం చేత ఆరోగ్యం కూడా కుదుటపడి అద్భుతమైన యోగం కలిగేటువంటి అవకాశము కనపడుతూ ఉన్నది. అట్లాగే ఒక్కొక్క సందర్భంలో కనుక చూసుకుంటే దుస్వప్నాలు వచ్చే అవకాశం కనపడుతోంది. కాబట్టి దుస్వప్నం కనుక వస్తే మిథున రాశికి చెందిన వ్యక్తులు ఎవరికైనా కనుక స్త్రీ గాని పురుషులు గాని పిల్లలు గాని పెద్దలు గాని ఎవరికైనా గాని చెడ్డ కళలు కనుక కళలో వస్తే వాళ్ళు మేల్కొని శుభ్రంగా స్నానం చేస్తే కనుక శక్తి సామర్థ్యాలు ఉంటే వెంటనే స్నానం చేయండి. అలా చేరిన పక్షంలో శుభ్రంగా ఖాళీ చేతులు కడుక్కుని మీ యొక్క ఉదయం లేచిన తర్వాత మరలా ఖాళీ చేతులు కడుక్కోవడం సుమారుగా అయితే పడుకోకూడదు శాస్త్ర ప్రకారంగా. కానీ ఏ అర్ధరాత్రో పడుకున్న ఒక గంట రెండు గంటకు చెడ్డ కళ్ళు వస్తే కనుక
తెల్లవారు జాగారం చేయలేం కాబట్టి శుభ్రంగా ఖాళీ చేతులు మొహం కూడా కడుక్కుని మీకు ఇష్టదైవత ఆరాధన నమస్కారం చేస్తే మరలా పడుకోండి. ఉదయం లేచిన తర్వాత ఏదైనా శివాలయంలో గాని మీ ఇంటి అందు గాని నువ్వులను దీపారాధన చేస్తే కనుక ఆ దుస్వప్న దోషం ఏమైతే ఉందో అది పరిహారం అవుతుంది సుమ అని కూడా మనకి తెలియజేయబడుతోంది. ఇంకా చూసుకుంటే కనుక మాసాంతంలో అంటే నెల చివరిలో కనుక చూసుకుంటే పెద్దల యొక్క అండదండలు ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతోంది. అఖండ ధన సముపార్జన అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే మీకు 1-4 అంటే మిథునరాశికి కన్యారాశికి అట్లాగే తుల వృషభ రాశులకి అలాగే ఈ యొక్క స్థానం కలిగినటువంటి బుధుడు శుక్రుడు కుంభరాశి యందు భాగ్యస్థానం అందు ఎప్పుడైతే వాళ్ళు ఉన్నారో శని యొక్క శుభదృష్టి కూడా కుంభరాశి యందు ఉన్న కారణం చేత ఈ మూడు గ్రహాల యొక్క శక్తి వలన కూడా మిథునరాశి వారికి అఖండ ధనలాభం అంటే వీళ్ళు ఊహించుకోని విధంగా అద్భుతమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం కనపడుతోంది. సుమాను కూడా ఈ యొక్క మిథునరాశి వారి గురించి మరీ మరీ తెలియబడుతోంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఉద్యోగస్తులు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. విద్యార్థులు అత్యంత ఉత్తీర్ణత శాతంతో పాస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అట్లాగే వ్యాపారస్తులు కూడా అద్భుతమైన వ్యాపారం ముందుకు సాగి మందపొడితనాన్ని బద్ధకాన్ని వదిలిపెట్టేయండి. ఈ దోష నివారణార్థం అయితే కనుక లక్ష్మీనరసింహస్వామి కనుక ధ్యానం చేసుకుంటే లక్ష్మీనరసింహస్వామి యొక్క దర్శనం చేసుకుంటే ఆ స్వామికి అభిషేకం గాని అర్చన గాని తులసితో కనుక అర్చన చేయించుకోగలిగితే కనుక ఈ యొక్క రాహు శని యొక్క దృష్టి వ్యయముందున్నటువంటి కుజుని యొక్క దోషాలు కూడా పరిహరింపబడి మీకు ఏవైతే యోగాలు సిద్ధించాల్సి ఉన్నాయో అవి ఖచ్చితంగా మీకు సిద్ధించి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగేటువంటి జాతకులుగా ఈ యొక్క మిథునరాశి వారు ఉంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంకా చూసుకుంటే కనుక మీరు చాలా పరాక్రమంతో ఉంటూ ఉంటారు. ఎందుకోసం అంటే మీరు అనుకున్న పనులు అవుతూ ఉంటే కనుక మనసు ఆనందంతో సంతోషంతో నిండిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత కించిత్తు అహంకారం పెరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే లాభాధిపతి వ్యయముందు ఉన్న కారణం చేత 6-11 స్థానాలకు ఆధిపత్యం వహించేటువంటి కుజుడు వ్యయముందు ఉన్న కారణం చేత కించిత్ మనోగర్వం అహంకారము రాహు కూడా లగ్నం ముందు ఉన్న కారణం చేత పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దరిజేరకుండా జాగ్రత్త వహించండి. ఈ యొక్క విజయం కనుక చూసుకుంటూ ఉంటే ఒక్కొక్క సందర్భంలో చాలా కాలంగా మీకు శత్రువులు ఉంటే కనుక ఆ శత్రువులు మీద కూడా మీకు విజయాన్ని సాధించి అంటే ఇది విద్యార్థుల్లోనూ ఉద్యోగస్తులు ఎక్కువగా కనపడుతుంటుంది. వ్యాపారస్తుల్లో కూడా ప్రమోషన్స్ రాని వాళ్ళకి చక్కగా ప్రమోషన్స్ రావటం కొంతమంది గేలి చేస్తుంటారు. ఒక ఉద్యోగస్తుల్లో నీకు చాలా కాలం అయింది ప్రమోషన్స్ రావట్లేదు నీకు ఇంకా ప్రమోషన్స్ రావు అని కొంతమంది ఆడబట్టిస్తుంటారు. అటువంటి సందర్భాల్లో ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళు చక్కని ప్రమోషన్స్ వచ్చి వాళ్ళ మీద విజయం సాధించినట్టుగా అట్లాగే ఎప్పుడూ కూడా సరిగ్గా చదువు చదవకుండా మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క శుభగ్రహాల యొక్క దృష్టి చేత శుభగ్రహాల యొక్క కలయిక చేత మంచి ఉత్తీర్ణత శాతంతో మంచి మార్కులు తెచ్చుకుని అందరి మనంలో పొందేలాగా అందరూ ఆశ్చర్యంతో చూసేలాగా ఉండే అవకాశం. వ్యాపారస్తులు కూడా అంతే. ఎప్పుడైతే 1-4-5 ఈ యొక్క గ్రహ స్థానాలకు ఆధిపత్యం వహించినటువంటి బుధుడు శుక్రుడు శని యొక్క శుభదృష్టి కారణం చేత కూడా ఈ యొక్క వ్యాపారంలో కూడా అద్భుతమైన యోగాలు కలిగి మంచి అందరి చేత కూడా మన్ననలు పొందేటువంటి యోగం కలుగుతుంది. సుమాను కూడా ఈ యొక్క మిథునరాశి వారి గురించి ఏప్రిల్ మాస ఫలితాల్లో మరీ మరీ తెలియజేయబడుతోంది. మొత్తం మీద ఈ యొక్క కుజుడు వ్యయముందు ఉన్న కారణం చేత ఉద్రేకపడే స్వభావం కలిగి ఉంటూ ఉంటారు. ఆ యొక్క ఉద్రేకాన్ని తగ్గించుకోండి. కోపాన్ని ఉద్రేకాన్ని తొందరపడతనాన్ని రాహువు కుజుడు ఈ రెండు గ్రహాలు కూడా కొంచెం ఉద్రేకాన్ని కలిగిస్తున్నాయి. భార్యకి కించిత్తు అంటే మిథునరాశికి చెందిన వ్యక్తులలో అంటే మిథునరాశికి చెందిన భార్య అయితే భర్తకి భర్త అయితే భార్యకి కించిత్ అనారోగ్య సూచన కనబడుతున్నాయి కాబట్టి అశ్రద్ధ చేయకండి. ఏదైనా అనారోగ్యం కనుక కలిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగిన మందులు వాడాల్సిందిగా ఈ సందర్భంగా మిథునరాశి వారి యొక్క గోచార మాస ఫలితాల రూపంలో మరీ మరీ తెలియజేయబడుతుంది. మొత్తం మీద కనుక చూసుకుంటే కనుక ఓవరాల్ గా మిథునరాశి వారి యొక్క గోచార మాస ఫలితం అంటే 2019 ఏప్రిల్ మాసంలో అద్భుతంగా మిథునరాశి వారికి గోచార మాస ఫలితం ఉంది సుమ అని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు. కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రత్తలు వహించండి. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం గాని అర్చన చేయించుకోవడం గాని అభిషేకం గాని పూజ గాని మీ యొక్క జన్మ నక్షత్రం మిథునరాశికి చెందిన వారి యొక్క జన్మ నక్షత్రం ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రం వచ్చిన రోజున ఆ యొక్క నెలలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం వల్ల లేకపోతే మీరు ఆదివారం దర్శనం చేసుకోవచ్చు లేకపోతే మీకు కుజుడు కూడా బాగాలేదు కాబట్టి మంగళవారం దర్శనం చేసుకోవచ్చు అట్లాగే మీకు ఈ యొక్క కేతు కూడా బాగాలేదు కాబట్టి మంగళవారం దర్శనం చేసుకోవచ్చు శని యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి శనివారం దర్శనం చేసుకోవచ్చు. ఈ రకంగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం వల్ల కూడా లక్ష్మీ నరసింహస్వామికి బాగా ఇష్టమైన నక్షత్రం స్వాతి నక్షత్రం కాబట్టి ఆ యొక్క స్వాతి నక్షత్రం నాడు కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని చక్కగా స్వామికి అర్చన పూజాదికాలు చేయించుకోవటం వల్ల కూడా అద్భుతమైన యోగం కలిగి మీకు ఉండేటువంటి దోషాలు కూడా పరిహరింపబడి మరింత ఆనందంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం మీకు ఉంటుంది సుమ అని కూడా గోచార మాస ఫలితాల రూపంలో
మరీ మరీ తెలియజేయబడుతోంది. కాబట్టి ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చేటువంటి గంట బొమ్మను మాత్రం నొక్కడం మర్చిపోకండి. అలా గంట బొమ్మ నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే వీడియో ఏదైతే ఉంటుందో ఆ యొక్క వీడియో వెంటనే మీకు తెలియజేయబడుతుంది. నేను అప్లోడ్ చేసిన వెంటనే కనుక మరి ఎవరన్నా సరే మీ వ్యక్తిగత జాతక పరిశీలన నా ద్వారా చేయించిన ఉద్దేశం ఉంటే కనుక ఈ పైన కనపడుతున్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసుకోవాల్సినట్టు ఫోన్ చేసినట్టయితే మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. సుమారు సందర్భంగా నేను మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను. మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.